ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చిన టీడీపీ నాయకులను పోలవరం పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారని సమాచారంతో కన్నాపురం క్రాస్ రోడ్ ప్రాజెక్టుకు వెళ్లే పోలవరం ఏటిగట్టి సెంటర్లో డీఎస్పీ శ్రీనివాసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కళ్ళు కప్పి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమ ద్విచక్ర వాహనంపై పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు తేదేపే పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేసి బొట్టయ్యగూడెం స్టేషన్ కి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న జోహర్ ను కన్నాపురం క్రాస్ రోడ్ దగ్గర సీఎం విజయబాబు అరెస్ట్ చేశారు. రామనాయుడు, గణేన వీరాంజనేయులు, బడేటి చంటీలను సాగిపాడు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని, నాణ్యత లేని గైడ్ బండ్ నిర్మాణం కప్పిపుచ్చేందుకే పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రాజెక్టుకి వెళ్లకుండా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. నేను ముందు వచ్చాను. ప్రయర్ పర్మిషన్ తీసుకోండి. మీరు తీసుకోవాలి. నెక్స్ట్ టైం పెట్టండి సార్. మీరు పర్మిషన్ డెఫినెట్గా ఇస్తారు. మీరు పెట్టలేదు. మీరు పెట్టండి. మీరు పెట్టలేదు అసలు. మీరు పెట్టండి దాన్ని బట్టి. ఎందుకంటే ఎవరు వచ్చినారని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయనకు మా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. మీకు వచ్చిన ఇబ్బంది మేము కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే ఏదైతే గైడ్ బండ్ నిర్మాణంలో వాళ్ళు చేసిన అవకతవకలు సాయని నేను పోలవరం డ్యామ్ సందర్శిస్తే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అట్టాకు పర్వాలు కట్టుకొని పోతున్నాడు. హెలికాప్టర్లో వస్తున్నాడు. మీడియాను కూడా గొంతు నొక్కేసి హెలికాప్టర్ మొన్న హెలికాప్టర్లో డ్రోన్ కెమెరాలో చూపించుకోవడం కాదు ముఖ్యమంత్రి. నన్ను డ్యామ్ సైట్కి తీసుకెళ్ళు. మీ కానిస్టేబుల్తో వస్తాను. మీ అసిస్టెంట్తో వస్తాను. సిఐతో వస్తాను. ఏంటి ఇలా పౌరులుగా ఒక గిరిజనుడిగా ఒక ఎస్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా మాకు పోలవరం డ్యామ్ సందర్శించే హక్కు లేదా? ప్రయర్ పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా? అరే వచ్చి ఇక్కడ అడిగాం. కాపర డ్యాముల దగ్గర సీపేజ్ వస్తుందని నిన్న కొన్ని పత్రికల్లో వచ్చాయి. రేపు ప్రజల పట్టం భద్రత మాకు ముఖ్యం. వాళ్ళు ఎందుకు పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకుంటా ఉన్నారు? మీరే తీసుకెళ్ళండి. పోలవరం డ్యామ్ ని సందర్శించే రైట్ మాకు లేదా? మేము ఈ రాష్ట్రంలో పౌరులం కాదా? ఏంటి దౌర్భాగ్యం? పోలవరం డ్యామ్ 20,000 కోట్లు పెట్టి నిర్మాణం చేయబడ్డ డ్యాము ఇవాళ 1,000 కోట్లు ఇసుకలో దోచేస్తున్నారు. స్టార్ హోటల్ కడతారా? కానీ బుద్ధి జ్ఞానం ఉందండి. స్టార్ హోటల్ కట్టడానికి పోలవరం డ్యాము, పోలవరం డ్యామును కాపాడుకోవాలి. పోలవరం డ్యామ్ పనులు పూర్తి చేయాలి. పోలవరం రైతాంగానికి తొందరగా పనులు పూర్తి చేయాలి. ఇవాళ ఎందుకు గైడ్ బండ్ కుంగింది? ఎందుకు మీరు ఒక డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు? ఆ ఇసుక పొంటలు కొనడానికి 2,000 కోట్లు ఎందుకు అవసరమైనవి? ఈ 2,000 కోట్లలో 1,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. 81 కోట్లతో కట్టిన గైడ్ బండ్ ఎందుకు కుంగింది? ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఈ తప్పులు జరుగుతున్నారు. మీడియా మిత్రులు వస్తే మొన్న మీడియా మిత్రులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఒక షామ్యానాయ కింద డీఎస్పీ గారు మీ ఆధ్వర్యంలోనే మీతోనే ఈ తప్పులు చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఐఎన్పిఆర్ఎల్ లోపలికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మీడియా మిత్రులు పోలవరం డ్యాములు కాపాడుతున్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని ఇక్కడ వీళ్ళు తాపలా కాసి మంచి చెడు చెప్తూ ఉంటారు. ఏ వరద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళు ఇక్కడ ప్రజలకి భద్రత కల్పించాలని మీడియా పనిచేస్తూ ఉంది. అడిసెం నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఏ జరిగినా కూడా మీడియా చాలా ఎన్లైటింగ్గా రాష్ట్రానికి తెలియజేస్తుంది. వాళ్ళను కూడా ముఖ్యమంత్రి మొన్న ఒక షామ్యానా కింద పెట్టి మీ డిఎస్పీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మీ కింద కానిస్టేబుల్స్ మాకు అనుమతులు లేవు, మేము పంపించాం. మీడియా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు?
మీడియా వాళ్ళని ఎందుకు పంపించలా? సరే నేను బాధ్యత గల మంత్రిగా పనిచేశాను, రాష్ట్ర రైతాంగానికి నేను వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నేను పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాను. మీరే తీసుకెళ్ళండి, గంట కాదు 2 గంటల ఇంట్లో ఉంటాను, సాయంత్రం వరకే ఇంట్లో ఉంటాను. నేనేమి ఇక్కడ సంఘ విద్రోహ కార్యక్రమాలు చేయడానికి రాలా. ప్రివెంట్ వర్క్ చేసి నన్ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆలోచించండి.